ఎవడ్రా ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా కిడ్నాప్ చేసింది ఎవడ్రా అక్కడ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ నీ డాన్స్ మామూలుగా చూడటమే దరిద్రం దీంట్లో కట్టేసి వేరే చూపిస్తున్నావు అసలు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పండి తోలు తీసేస్తాను మీరు ఒక జడ్జి దగ్గర ఉన్నారన్న విషయం మర్చిపోకండి మీరు మా దగ్గర ఉన్నారన్న విషయం మర్చిపోకండి అసలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మీకేమొస్తుంది ఇన్నేళ్ళైనా ఇంకా అమ్మాయి అని చెప్పుకొని మీకేమొస్తుంది సూర్య అడిగాడు తెలుసా అజిత్ అడిగాడు తెలుసా మొన్న విజయ్ కూడా అడిగాడు తెలుసా ఏంటి ఈ మధ్య చెన్నై రావట్లేదనా సినిమాలో హీరోయిన్ గా చేయమని ఇదిగో కిడ్నాప్ చేస్తే మేం టార్చర్ చేయాలి మీరు టార్చర్ చేస్తారేంటి అయినా మీరు భయపడితే భయపడడానికి మేము మౌడు పిల్లలం కాదు మగాళ్ళం బీపీ బీపీ తెప్పించకండి చెప్తున్నాను నీకు బీపీ వస్తే నీ కంటెస్టెంట్లు భయపడతారేమో నాకు బీపీ వస్తే అయినా మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశామో తెలుసా స్క్రిప్ట్ జరిగేటప్పుడు మధ్యలో మీరు కౌంటర్లు వేస్తున్నారు అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి మేము కౌంటర్లు వేయాలని ఫిక్స్ అయ్యాం మీరు కౌంటర్లు వేయాలంటే స్క్రిప్ట్ రాసుకోవాలి రిహార్సల్ చేసుకోవాలి నేను కౌంటర్లు వేయాలంటే హ్యాంగర్ కున్న చీర కట్టుకొని వస్తే చాలు ఏదో సరదాగా చేసాం ఏమనుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మీరు వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఎలాండి మేడం సార్ మేడం అంతే మేడం అంతే మన వెంట అసలు భయం లేకుండా పోయిందన్న మనం వినాయక చవితి చందాకి వెళ్తే ఎవడు చందా ఇవ్వడం లేదన్న మరి వెళ్ళి అడిగితే ఎవరెత్తారా జనాలు వెళ్ళి అడగాలి ఇవన్నీ ఏం దందాలు ఏం ఉద్యోగాలన్న మొన్నటి మొన్న రామారావు గారికి క్యాష్ తీసుకెళ్లి మొత్తం వైట్ మనీ తీసుకెళ్లి చేతిలో పెట్టొస్తే ఆడే వాళ్ళు బ్లాక్ మనీ అంటాడు మరి నిన్ను తీసుకెళ్ళొద్దాను 100 సార్లు చెప్పిన ఎందుకు తీసుకెళ్ళారు అసలు ఆ రగ్గుగాడు నాకు దమ్కి ఇచ్చాడురా ఆడికి కరాటీ చూపించమంటావా కుంగుపూ చూపించమంటావా నీ ఎక్స్రే చూపించు ఆడే వదిలేస్తలే గానీ 3 నెలలు బట్టి మనకి జీతాలు ఇవ్వడం లేదు ఈ రోజు కడిగేయాలి అడిగేద్దాంరా అన్న అడిగేద్దాం 3 నెలలు అయింది ఇంకో 6 నెలలు అయితే పాప బాబు బయటకు వస్తారు దాన్ని ఉంది నీవు అడిగింది జీతాలు అయ్యా కావాలి మాకు బా జీతాలు అనగానే పోస్టర్ ఆఫ్ ద డేకి వచ్చినట్టు అందరు గుంపులు గుంపులుగా వస్తారు స్కిట్ ప్రాక్టీస్ అంటే మాత్రం అసూయ చివరిలో బాయ్ చెప్తే ఎటు వాళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు హలో ఏ నాన్నగారు వస్తున్నారా అరే నాన్నగారు వచ్చేస్తున్నారా ఆయనకి ఏమో నేను డాక్టర్ అని చెప్పాను మనమేమో ఇక్కడ దాదాలం ఆయన మేనేజ్ చేయాలి సరే కానీ మరి డ్రెస్సులు వేసుకుందాం మరి ఏం చేయాలరా కేసు ఒకటి వస్తుంది దాన్ని వాదించి పెట్టాలి అలాగే అలాగే అబ్బ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఏం తెలియనట్టు ఎన్ని చేయించుకుంటే ఇలా అయ్యా నాన్నగారు ఇదేనా రావడం ఇదేరా నిన్ను చూసి ఇలా చూసి ఎన్నాళ్ళు అయిందిరా మీరు ఇలా చేసి కూడా చాలా అయింది రండి అరే సిటీలో చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు అలా ఎవరైనా చేశారా ఒకసారి ఒకడు నాకు చాలా బాగా యాక్టింగ్ వచ్చని చెప్పి వచ్చాడు వాడు చేసిన మోసం ఇప్పటికీ మర్చిపోలేకపోతే అలాంటి వాళ్ళని వదిలేయాలరా ఓకే ఓకే రాత్రి ఏం తిన్నారండి అంతా వెజిటేరియన్ అండి అదే వెజిటేరియన్ ఏం తిన్నారండి అదే వెజ్ చికెన్ ఫ్రై వెజ్ మటన్ ఫ్రై వెజ్ ఫిష్ ఫ్రై అదేరా చాలా డేంజర్ గా ఉంది ఒకసారి నువ్వు చూపెట్టు ఏమనిపిస్తుంది అండి ప్రొడక్షన్ ఫుడ్ మొత్తం ఇందులోనే ఉందనిపిస్తుందిరా డాక్టర్ చాలా నీరసంగా ఉన్నాడు బీపీ కూడా పెరిగిపోయింది ఏమేమంటావు నువ్వు వేసుకునేది ఒకటే నువ్వు వేసుకునేది ఒకటే మీరు అడిగిన 10 లక్షలు తీసుకొచ్చా మామిడి వదిలేదు ప్లీజ్ 10 లక్షలు అంటున్నాడు వదిలేమంటున్నాడు ఏంటిది డబ్బుతో ప్రాణాలను కొల్లేమయ్యా వాళ్ళ ఆవిడ ఇక్కడ సావు బతుకులు ఉంది ఆవిడకి ఆపరేషన్ చేస్తున్నాడు నీకు ఏం జరుగుతుందో తెలియాలా ఏం జరిగినా అందులో నువ్వు ఉండాలా సెకండ్ పెట్టు కాదండి ఇక్కడ ఏదో ఉండాలండి ఏదో ఉండాలి ఏదో ఉండాలి ఏ లేదురా నువ్వే ఉండాలి కాసేపు ఉండు షైనింగ్ శరత్తను కూడా పెట్టుకుని నువ్వే చేయి మేము చూస్తుండే పక్కన ఉండి ఒక డాక్టర్ గా నటించడం ఎంత కష్టమో చూసావా ఒరే నటించావు అని చెప్పేస్తున్నావురా నాన్నగారికి కూడా నటించడం కష్టం కదా అందుకే అడగలే చూసావా చాలా పెద్ద వయసు అయిపోయింది నీకు పెళ్లి చేయాలరా నాన్న మామూలు సంబంధం నా వాళ్ళు కదా డాక్టర్ సంబంధం అయితే ఓకే నువ్వు ఇలా అంటావని డాక్టర్ సంబంధమే చూసా ఎవరా అమ్మాయి నువ్వు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు ఎందుకంటే అది నువ్వు చిన్నప్పుడు ఆడుకుని చిట్టి ఇప్పుడు నర్స్ గా చేస్తుంది చిట్టి నర్స్ అయింది డాక్టర్ నేను అంత పోను వెళ్ళు నేను చిట్టి దగ్గరికి వెళ్తా పోను ఓ పిల్ల ఏ జిల్లా ఏ జిల్లా గాడ్జిల్లా గాడ్జిల్లా కనపడట్లా
నా గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఇప్పుడండి రోడ్డు మీద వస్తుంటే ట్రాఫిక్ ఎంత జామ్ అయింది తెలుసా? అన్ని లారీలు ఒకేసారి ఎవరు అప్పన్నారా నిన్ను? నాన్నగారేమో నర్సు అని చెప్పారు, ఇది పరుసులు కొట్టేసేలా ఉంది. ఇంతకీ మీ నాన్నగారు చెప్పిన చిట్టేనా? ఏమి నువ్వు అసలు చిట్టేనా? చిట్టి నేను ఎందుకు అవుతాను, నా ఫ్రెండ్ ఉంది వస్తుంది. ఓ చిట్టి వేరేనా? ఓ అమ్మ చిట్టి అంటే ఇదే అనుకున్నా నేను ఇప్పటిదాకా. ఇది ఉట్టి పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరే కట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. మేఘన వస్తే కూడా బ్లాస్ట్ చేయరా? ఆ నేను బ్లాస్ట్ చేయమని చెప్పే వాళ్ళకి మేఘన ఎవరో తెలియక చేయలే. ఏ అమ్మాయి అక్కడ మనోగారిని చూడు, మేఘన వచ్చిందని గుర్తుపెట్టి ఎలా చూస్తున్నారు? ఆయన గుర్తుపెట్టినట్టు చూడట్లా, నువ్వు ఆయన గుర్తుపెట్టావు లేదా అని చూస్తున్నాడు. అలా అంటావేంటి? ఇక్కడ రోజా గారిని చూడు, హే మేఘన వచ్చిందని చూస్తున్నారు. ఏంటి ఇది ఇక్కడ కూడా వచ్చిందా అని చూస్తున్నా ఆవిడ. అసలు నేను గాని ఈవెంట్ చేస్తే చప్పట్లు కొట్టడానికి అసలు ఎంత మంది వస్తారు, ఐడియా ఉందా నీకు? అది చప్పట్లు కొడితే ఎన్ని ఈవెంట్లు వస్తాయి, నీకు ఐడియా ఉందా? ఏ మాటకు ఆ మాట బుట్ట బొమ్మలా ఉంది. మరి నేను అమ్ముకునేదాలో ఉన్నా. నిజంగా చాలా బాగున్నావు, నిజంగా చాలా చాలా బాగున్నావు. జనరల్ గా మరి జడ్జి సీట్లోకి వెళ్ళి అంత నవ్వుకు. నీకోసం ఒక మంచి పాట అంకితం చేద్దాం అనుకుంటున్నాను. నా కోసం? ఆ ఏంటిది? ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా నాయదా నీజతే కోరుతు. ఇక్కడ నుంచి నువ్వే ఒంటరి దారిలో. షట్ అప్. తనెవరు 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 అంటున్నా? మీ ఇద్దరు నన్ను తన్నేది ఎవరు ఫిక్స్ చేయండి తొందరగా. మాట్లాడినట్టు సరిపోద్దా? నేను నీకు ఇచ్చింది నాకు ఇచ్చేవా? ఏంటది మనసు? అది మనుషులకు ఉంటది. అదే నీకు ఉండదు అంటుంది. ఇదిగో చుట్టి ఎవరేమనుకున్నా, నువ్వైతే నాకు చాలా బాగా నచ్చావు. మీ నాన్న పిలిపించవా? డాక్టర్ శంకర్ నారాయణ. చెప్పరా సంద్రో సూర్యనారాయణ. సంద్రో సూర్యనారాయణ. మా డాడీ లింగం. ఓ లింగం మామయ్య. నాకు వీడు నచ్చలేదు. నాన్న నాకు నచ్చడని చెప్తున్నా కదా, ఒక్కసారి మాట్లాడు ఏదో ఒకటి. సరే ఎక్కడ ప్రాక్టీస్ చేసావు? అది మీకు మాదాపూర్ తెలుసా? తెలుసు. మీకు తెలుసా? అందరికి తెలుసు. అది అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా, దాని ఎదురుగా రవణం టిఫిన్ కొట్టు ఉంది. నేను ఆవిడ దగ్గరే టిఫిన్ చేస్తాను. ఆవిడ దగ్గర ఆడుతోనా? దాని వెనకే. దాని వెనకాల డాన్స్ స్టూడియో ఉంది కదా. మా హాస్పిటల్ పేరే డాన్స్ స్టూడియో. మన డాన్సులు వాళ్ళు ఎగిరి పడినప్పుడల్లా మన దగ్గరకు వస్తుంటారు డీవోళ్ళు. ఏంట్రా జమీందార్ కోట్లకి జర్రీ ఏమైనా పోయిందేంటి? నాకైతే అమ్మాయి నచ్చింది. నువ్వు కనుక ఒప్పుకోలేదనుకో, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకోడైల్ ఫెస్టివల్. అంటే అదే ముందు ముందు ఉంది ఇలా పండగ అని చెప్తాను. అది ముసళ్ళ పండగ, ముసలోళ్ళ పండగ కాదు. లింగం మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చిందంట. మా అబ్బాయిని ఎలా పెంచానో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకుని లాలించి పాలించి. నాన్నగారు దీనికి నేను కూడా రాయలేదు, ఏమైనా తెస్తే బాగుండేది. నాన్నగారు మరీ బొకడా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. సరే అయితే అమ్మాయి నాకు మాత్రమే కాదు, నా కొడుకు ఉన్నాడు వాడికి కూడా నచ్చాలి. వాడెవడు? డాడీ. ఎవరు డాడీ వీళ్ళు? ఇదిగో నేను ప్రేమించింది అబ్బాయినే. వాడు డాక్టరా? డాక్టరే. తొక్కేం కాదు పెద్ద దాదాడు. వాడు దాదా. నాన్న కొడుకు డాక్టర్ అనుకుంటే. నాన్న కాటాక్ వచ్చింది. నువ్వు దాదా? ఏమైంది నాన్న? పరదేశీ పర్ఫార్మెన్స్ చూసి అందరు పరలోకానికి వెళ్ళారు. ఏమైంది ఇలా పడిపోయారు? నువ్వు హార్ట్ అటాక్ వచ్చినట్టు పర్ఫార్మెన్స్ చేసావు, అది చూసి నిజంగా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. పర్ఫార్మెన్స్ గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. పాన్ పరక్ పరదేశీ షైనింగ్ షేడ్ అత్త ఇద్దరం పెట్టుకుందా. శంకర్ దాదా.